नमस्ते ना पेरु राधिक उम्मडी करीमनगर जिल्ला वार्तलकु स्वागतं मुंदुगा मुख्यांशालु पेंडिंग पनुलु त्वरगा पूर्ति चेयाली इरिगेशन प्रोजेक्टुलु संदर्शिंचिन एम्मेल्ये आदि श्रीनिवास గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతులతో కలిసి ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఇక వార్తల వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనుల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ ను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు ఇరిగేషన్ అధికారులతో కలిసి వివిధ విభాగాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు మిగిలిపోయిన ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ ను ఇరిగేషన్ అధికారులతో కలిసి విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు ఈఎన్సీ అనిల్ ఈసీ సుధాకర్ ఈఈ అమరేందర్ రెడ్డి తో కలిసి పంప్ హౌస్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90% పూర్తయి 10% అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు ఇందుకోసం 20 కోట్ల నిధులతో త్వరగా పనులు పూర్తి చేసి 30,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు నింపేందుకు సింగసముద్రం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేస్తామన్నారు గ్రావిటీ కెనాల్ ద్వారా మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తామన్నారు కలికూట సురమ్మ చెరువు ద్వారా 43,000 ఎకరాలకు సాగునీరు అందించే పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు చెప్పారు ఎమ్మెల్యే వెంట అధికారులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు సాగునీటిని రైతాంగానికి అందివాలి ఆయా ప్రాజెక్టులలో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పినటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇప్పటికే 90% వరకు పనులు పూర్తి కాబడి 10% 15% ఎక్కడెక్కడ మిగిలిన ప్రాజెక్టులను అనుకుంటా పూర్తి చేసి రైతాంగం సాగునీరు ఇవ్వాలన్నప్పుడు ఈ జిల్లాలో 9th ప్యాకేజ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించిన అంశం చెప్పినప్పుడు సంబంధిత అధికారులకు తగ ఆదేశాలు ఇవ్వడం దానిపై బడ్జెట్ లో కూడా సాగునీరు రంగానికి డబ్బు పెట్టినప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా ఉంచిపిచ్చి 300 కోట్ల 25 లక్షల పైచిలు కూడా డబ్బు పెట్టినటువంటి సందర్భంలో వెంటనే పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ చేత అనేటువంటి ఆలోచన తోటి ఈ రోజు ఇక్కడికి పరిశీలనకు రావడం జరిగింది సందర్శన పేరిట ఇక్కడ రావడం జరిగింది అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ తోని టెక్నికల్ ఫీజిబిలిటీ ఉందో ఫైనాన్షియల్ వయబిలిటీ ఉందో ఆ ప్రాజెక్ట్స్ ప్రియారిటీ ఇచ్చేసి ఇమిడియట్ గా తెలంగాణ రైతాంగానికి ఏమేమి ఎక్కడెక్కడ బెనిఫిట్ అవుతాయో ఆ ఉన్న బడ్జెట్ లో चूसी जाग्रत वर्कअट चेमन चेमन चपेसी मिनिस्टर का डैरक्षन उन्ई सो आ डैरक्षन प्रकार मेम अभी प्राजेक्ट विजिटा मैं आदि श्रीनिवास विप ग रिक्वेस्ट इक अंत चाल मेजर वर्क इकड वी इंस्पेक्टी दी अंत एक्सपीडेट चयम वर्क सो आ विषय में यह प्राजेक्ट इंस्पेक्टा इकड़को अंत चाल मेजर वर्क बॉटल नेक्स उ बॉटल नेक्स क्लियर मन को दीन कल एकर आयक इच्छे नील इच्छे अवकाश हो सो आशय इंस्पेक्षन सर इट कल मध्यमल प्राजेक्ट मलकपेट कुंडमसार प्राजेक्ट వేములవాడ నియోజకవర్గం కతలాపూర్ మండలంలోని కలికూట సూరమ్మ చెరువు రిజర్వాయర్ ను నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు కతలాపూర్ భీమారం మేడిపల్లి మండలాలకు సూరమ్మ చెరువు ప్రాజెక్టు వరప్రదాయిని అని ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో 43,000 ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పి శంకుస్థాపనలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో రాష్ట్రంలోని 9 ప్రధాన ప్రాజెక్టుల జాబితాలో కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టును చేర్చినట్టు తెలిపారు మొన్నటి బడ్జెట్లో 325 కోట్లు కేటాయించామన్నారు కుడి ఎడమ కాలువల నిర్మాణానికి భూసేకరణ కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నామని ఇందుకు రైతులు సహకరించాలని కోరారు
ఆయన వెంట ఈఎన్సీ అనిల్, ఈసీ సుధాకర్, ఈ అమరేందర్ రెడ్డి, సంతు ప్రకాష్ ఉన్నారు. తో పాటు ఎగోమానేర్ రాజరసిల్ల జిల్లాలో నీటి నింపేటువంటి ప్యాకేజ్ 9 లో కూడా చూస్తూ ఈ శ్రీపాద ప్రాజెక్టు ఇక్కడ దాకా రుద్రలింగం నుంచి కింద కలిగొడ సూరం ప్రాజెక్టు ద్వారా ఏదైతే జయచర్ జిల్లాలో ఈ మూడు మండలాలకు 43,000 ఎకరాలకు సమానం అని చెప్పిన దానిపైన ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో ఎంత వేగవంతంగా పనులు చేయాలని చెప్పడానికి కోసం ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా అవి అంటే టెక్నికల్ గా ఏమైనా అంశాలు ఉంటే కూడా వారు వస్తే ఇక్కడ ఇక్కడికి ఇక్కడే ఆదేశాలు ఇవ్వడానికి కానీ అలాంటి పరిష్కరించు కూడా అవకాశం ఉందని చెప్పడం రావడం జరిగింది. వారు ఇప్పుడు వారి మాటలు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళంత తొందరగా చేస్తామని ప్రభుత్వ లక్ష్యం కూడా గతంలో ఇచ్చినటువంటి మాట కూడా ఉంది కాబట్టి ఆ మాట ప్రకారం ఈ కలివడ చూరం ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పినటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. కోడియడమ కాలువలకు సంబంధించి కూడా రైతుల సహకారం, ప్రజల సహకారం అందివాలని కోరుతా ఉన్నాం. వెంటనే భూసేకరణ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతా ఉంది. దానికి సంబంధించి కూడా నష్టపోతు వేములవాడ నియోజకవర్గంలోని లచ్చపేట రూరల్ మండలంలోని మర్రిపల్లి ప్రాజెక్టులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90% పనులు పూర్తయిన ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. 2009కి ముందే ఫాజిల్ నగర్ ప్రాజెక్టు, రుద్రంగి నాగారం చెరువు రిజర్వాయర్, చెందుర్తి రిజర్వాయర్ పూర్తి చేసుకున్నామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను త్వరలో వినియోగంలోకి తెస్తామన్నారు. అనంతరం ఈఎన్సీ అనిల్ కుమార్ మాట్లాడుతూ నీటి లభ్యత ఉండి టెక్నికల్ ఫిజిబిలిటీ బడ్జెట్ ప్రకారం ప్రాధాన్యత క్రమంలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాజెక్టులను సందర్శిస్తున్నట్లు వెల్లడించారు. కత్లాపూర్, మేడిపల్లి, భీమార్ మండలాలకు సంబంధించినటువంటి 43,100 ఎకరాలకు ఇచ్చేటువంటి కూడి ఎడమ కాలువకు సంబంధించినటువంటి అదేవిధంగా కలిగొట సూరమ్మ ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రాజెక్టు పరిశీలన చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పక్షాన ఇరిగేషన్ ప్రత్యేకంగా పని ఉన్నటువంటి ఈఎన్సీ గారు అనిల్ గారు వారు రావడం జరిగింది. ఇరిగేషన్లో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో గతంలో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వారు, అదేవిధంగా సి సుధాకర్ రెడ్డి గారు, ఈ గారు, సత్యప్రకాశ్ గారు, చాలామంది అధికారులు, దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళ యొక్క బృందం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తూ ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తదుపరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రియారిటీలో ఈ ప్రాజెక్టులను చేయాలని ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నట్టు దరిమిళ దీన్ని ఒక మనము 7 MCFT నుంచి 70 MCFTకి పెంపుదలకు వాళ్ళు ప్రతిపాదనలు ఉంటే 2004లో స్టార్ట్ అయిన వర్క్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ ప్రాజెక్ట్స్ కొన్ని అప్పుడు మిగిలిపోయిన ప్రాజెక్ట్స్ ప్రియార్టీలో తీసుకొని ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. దీంట్లో మనకు 2,500 ఎకరాల ఆయకట్టు కూడా ఉంది దీని కింద. సో ఇది మనము ఇప్పుడు ప్రియార్టీలో తీసుకొని వార్ఫుటింగ్లో చేస్తున్నారు. మరి ప్లస్ ఫండ్స్ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రియార్టీ ప్రాజెక్ట్స్కు అష్యూరెన్స్ గవర్నమెంట్ తరఫునే ఇస్తున్నాము. 500 రూపాయల బోనస్ పై ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నామని, సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ముందుగా ఆయా గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన బోనస్పై ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వచ్చే యాసంగికి రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు చెల్లిస్తామన్నారు. వచ్చే యాసంగి నుంచి పంట బీమా అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుప్పగాని సరేగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు పాల్గొన్నారు. 10 క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పకుండా ఇవాళ ప్రతి రైతుకు, ప్రతి క్వింటాలకు, సన్నవడ్లకు బోనస్ ఇచ్చేటువంటి ఏర్పాటును కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అక్కడక్కడ కొంతమంది డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటంటే అసలు రావు, అసలు 5 క్వింటాలకు 10 క్వింటాలకు ఇస్తారట, లేదా 1 ఎకరం 2 ఎకరాలకే ఇస్తారట, మిగతా ఇయ్యారట అని చెప్పి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అటువంటిది ఏమీ లేదు. మీరు 50 క్వింటాల్లా, 100 క్వింటాల్లా, 200 క్వింటాల్లా
300 quintal 500 quintal ఆ రైతు శక్తి కొద్ది ఎన్ని సన్నవాడు పంట వండితే అన్నిటి కూడా అది ఎన్ని క్వింటల్ అయినా 500 రూపాయల చొప్పున బోనస్ అత్తాయి ఏ రైతు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏసంగి పంట నుంచి పంట బీమా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది సో రేవంత్ రెడ్డి గారు ఒక పగటి బందీగా ఆలోచన చేసి ఎట్లయితే రైతులకు పంట బీమా ఇవ్వగలుగుతాం నష్టపరిహారం అందియగలుగుతాం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఫ్యాక్స్ చైర్మన్ జలగం కిషన్ రావు డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం ఫ్యాక్స్ డైరెక్టర్లు కేసిరెడ్డి నర్సారెడ్డి మహేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలి దళారులను ఆశ్రయించకుండా ఇక్కడికి వచ్చి కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్ముకొని వెంటనే మరి బ్యాంకులోకి వెళ్ళి డబ్బు కూడా జమ చేసుకోవాలి ఏది వడ్డా గవర్నమెంట్ కొనతం సిద్ధంగా ఉంది మనకు అనుకూలంగా మన గౌరవ విప్ ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు ఎటువంటి అధైర్యపడకుండా సొసైటీలో వడ్లు పోసుకొని అమ్ముకోవాలని కోరుతూ ఇప్పటి వరకు మేషర్ వచ్చిన వాళ్ళు దయచేసి అందరూ కూడా కుప్ప చేసి కప్పుకోవాలని విన్నవించుకుంటూ దళారులకు అమ్మకుండా ప్రభుత్వం పటిష్టంగా తీసుకున్నటువంటి కొనుగోలు కేంద్రాలను సక్సెస్ఫుల్గా మద్దతు ధరను పొందాలని రైతులందరూ కూడా మన నాయకుల సపోర్ట్ తోటి కొంచెం ఓపిక పట్టి వర్షం వచ్చినా ఏదైనా అందరూ కలిసికట్టుగా రైతులను మన మిల్లులకు కానీ గోదాములకు కానీ చేరేదాకా అందరం కలిసి రైతులకు మద్దతుగా నిలబడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రైతులు తూర్పారబట్టిన నాణ్యమైన వడ్లను మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు వెనువెంటనే ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించారన్నారు సెంటర్ల వద్ద ఉన్న రిజిస్టర్లు పరిశీలించి రోజువారీగా వచ్చిన ధాన్యాన్ని రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు అనంతరం రైతులు పలు సమస్యలను అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు సెంటర్లకు ధాన్యం తెచ్చి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తూకం వేయడం లేదన్నారు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు విక్రయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం తూర్పార పట్టాలంటే యంత్రాలు సరిపోవడం లేదని ట్రాక్టర్లతో పనిచేయిస్తే పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తోందని వాపోయారు అడిషనల్ కలెక్టర్ వెంట తహసీల్దార్ ముద్దసాని రమేష్ సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి ఐకేపీ ఏపీఎం మట్టల సంపత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి ఆర్ఐలు ఉన్నారు రైతులకు సహకార సంఘాలు అండగా ఉంటాయన్నారు వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ కేడీసీసీబీ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి బొల్లారం హన్మాజీపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా సొసైటీ సంఘాలు కొనుగోలు చేస్తున్నాయన్నారు ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మీకాంతారావు డైరెక్టర్లు సురేందర్ సంజీవ్ రెడ్డి ఫ్యాక్స్ సెక్రటరీ లక్ష్మణ్ మాజీ సర్పంచులు సామ కవిత తిరుపతి రెడ్డి విజయ శ్రీనివాస్ రెడ్డి లచ్చయ్య పాల్గొన్నారు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలం అయిన లింగంపల్లి బొల్లారం హన్మాయిపేట ఈ మూడు గ్రామాలలో మా పాలకవర్గ ఉపాధ్యక్షులు మరియు డైరెక్టర్లు సెస్ డైరెక్టరు ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు రైతులు హమాలి సోదరులందరి సమక్షంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కొనుగోలు కేంద్రాలను గతంలోలాగా ఈసారి కూడా యథావిధిగా రెగ్యులర్గా మంచిగా అంటే ఇక్కడైనా ఈ సెంటర్లలో ఇబ్బందులు కాకుండా రైతులందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ మన వడ్లు ఏవైతున్నాయి మన వడ్లు మిల్లు చేరేంత వరకు కూడా అందరం బాధ్యతగా ఉండి
మిల్లుకు చేరిన వెంటనే డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం గనుక మిల్లుకు చేరేంత వరకు కూడా అందరూ కూడా బాధ్యత తీసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది కాదని చెప్పి రైతులకు ఒక చిన్న మనవి మాది. అలాగే ఈ కాలం పైన చూస్తే తెలుస్తుంది మనకు వర్షాలు పడే సందర్భం కనబడుతుంది కనుక మీరు కష్టపడితేనే వడ్లు ఇక్కడ వరకు వచ్చినాయి. ఇక్కడికి వచ్చినాక తడవకుండా కొద్ది తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పి ఒక విన్నపం. ప్రతిసారి గవర్నమెంట్ ఇదే విధంగా కొనుగోలు చేసి ఈసారి కూడా కొనుగోలు చేయడానికి ప్రారంభానికి ముందుకొచ్చినందుకు కేడిసిసి వారి తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి మార్కెట్ను ముందుకు తీసుకుపోయినట్టుగా ఈ సంవత్సరం కూడా ఏ లోటు రాకుండా ఏ ఇబ్బంది లేకుండా రైతులందరికీ సకాలంలో వడ్లను కొనుగోలు చేసి మిల్లర్లతో కానీ అధికారులతో కానీ మా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్య తీసుకోవాలని గవర్నమెంట్ను ఇక్కడ వచ్చిన అధికారులను పెద్దలను అందరినీ కోరుతూ ధన్యవాదాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి బుద్దైంది. ఉదయం నుంచే మేఘాలు కంబుకొని ఉండటంతో రైతులు ముందు జాగ్రత్తగా ధాన్యంపై టార్ఫాలిన్లు కప్పి ఉంచడంతో రైతులకు పెద్ద మొత్తంలో నష్టం జరగలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే మేఘాలు కమ్ముకొని ఉండగా మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఉదయం నుంచే వాతావరణం చల్లబడి ఉండటంతో రైతులు ముందు జాగ్రత్తగా ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్లు కప్పి ఉంచారు. కానీ మార్కెట్ యార్డ్లో ఒక రైతుకు చెందిన ధాన్యం వర్షానికి నీటిలో కొట్టుకుపోయింది. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి మండలం రెండవ మహాసభలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద జిల్లా నాయకులు కల్లపల్లి అశోక్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య హాజరై సీతారాం యేచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మండల శాఖ పనిచేయాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడారు. మున్సిపాలిటీలో కార్మికుల సంఖ్యను పెంచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. గ్రామాల్లోని దళిత కాలనీల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. ఈ నెల 23-24 తేదీల్లో ఎన్టీపీసీలో జరిగే జిల్లా మూడవ మహాసభలను విజయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు సిపెల్లి రవీందర్, జిల్లాల ప్రశాంత్, శ్రావణ్, దిలీప్, వెంకటస్వామి, నవీన్ పాల్గొన్నారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ నాలెడ్జీ సెంటర్ కూడా ఇక్కడ నిర్మాణం చేపట్టాలని ఇవాళ సిపిఎం పార్టీ మహాసభలో మరి తీర్మానం చేసుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మరి మున్సిపల్ లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు పరిహారం పెరుగుతుంది. మరి జిల్లాలో రాష్ట్రంలో అనేక మున్సిపల్లో కూడా ఒక పూట పని ఉంది. మరి వాళ్ళ పని భారణ పెంచి కార్మికులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్లకు ఒక పూట పని కల్పించే విధంగా సిపిఎం పార్టీ మరి ప్రభుత్వం కోరుతుంది, డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ గత ప్రభుత్వం కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కానీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం మరి హామీ ఇచ్చి కట్టించినవి కూడా అవి ఎక్కడే నిరూపికగా ఉంటున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి తిరు నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి మంగళహారతులను సమర్పించారు. వికాస తరంగిణి పట్టణ శాఖ ప్రతినిధులు భక్తుల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో ఉండేవారితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ కోఆర్డినేటర్ సాదుల సుగుణాకర్ మాట్లాడుతూ చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ దేశాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, పెరిక గిద్ద హనుమాన్ ఆలయ అర్చకులు అభిలాష్, వికాస తరంగిణి సభ్యులు గొట్ట మహేష్, శ్రీగిరి శ్రీనివాస్, రమేష్, జలజ, సుభాషిణి పాల్గొన్నారు. మన అందరికి ఆచార్యుడు జగద్గురువులైనటువంటి శ్రీమాన్ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని మన సుల్తానాబాద్ గ్రామంలో వికాస తరంగిణి భక్తుల ఆధ్వర్యంలో
అశేష భక్తజన సందోహం మధ్యలో అందరికీ కూడా పండ్ల యొక్క పంపిణీ చేయడం జరుగుతుంది. వీరికి వీరి కుటుంబాలకు భగవంతుడి యొక్క రెండు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ తిరునక్షత్ర వేడుకలు ఈ రోజు నుంచి 5 రోజుల వరకు వైభవంగా నిర్వహించడానికి భక్త బృందం వికాస్ తారక శాఖలు అన్ని ఏర్పాట్లు చేసుకొని వాటిని ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మేము స్వామివారి తిరునక్షత్ర వేడుకలు మా సుల్తానాబాద్ వేణుగోపాల స్వామి ఆలయ అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్ గారు పెందిగిద్ద ఆంజనేయ స్వామి వారి ఆలయ అర్చకులు కొండపల్కల అభిలాష్ శర్మ వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మహిళలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివపార్వతులు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవమూర్తులకు మంగళహారతులు సమర్పించారు. హరిహరుల నామస్మరణతో పురవీధులు మారుమ్రోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శోభాయాత్ర నిర్వహించారు. శివపార్వతులు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవమూర్తులకు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ఎలుసాని దేవయ్య మాట్లాడుతూ, ఏటా దీపావళిని పురస్కరించుకుని ఉత్సవమూర్తులను ఊరేగించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొల్లూరి నర్సయ్య, అగుళ్ల రాజేశం, ఆలయ పురోహితులు హరీష్, డైరెక్టర్లు ఎద్దండి నరసింహారెడ్డి, నర్సింహులు బిక్షపతి, రమేష్ రెడ్డి, సంతోష్ రావుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వాటర్ మిలన్ పై సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని గీసి ఆయనపై తన అభిమానాన్ని చాటుకున్నాడో కళాకారుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన సంతోష్ చారి అనే కళాకారుడు గతంలో వస్తువులపై ప్రముఖుల చిత్రాలను గీసి అందరి మన్ననలు పొందాడు. తాజాగా వాటర్ మిలన్ పై సీఎం చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఈ సందర్భంగా సంతోష్ చారి మాట్లాడుతూ, ఒక రోజంతా కష్టపడి రేవంత్ రెడ్డి చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు తెలిపాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం వాటర్ మిలన్పై చెక్కడం జరిగింది. తన కర్బూజ దానిపైన చెక్కడం జరిగింది. ఇలాంటి ప్రముఖులు వ్యక్తులై కూడా గతంలో కూడా చెక్క మీద చెక్కడం జరిగింది. అంబేద్కరు, కేసీఆర్ ఇట్లాంటి చాలామంది కూడా చెక్కడం జరిగింది. ఇప్పుడు వాటర్ మిలన్పై సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం చెక్కడం జరిగింది. ఇలా ప్రముఖుల చెక్కడం నాకు చాలా ఆనందంగా ఉంది. కాపర్ వైర్ చోరీకి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో టౌన్ సీఐ రవి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని దుర్గా కాలనీలో ఉన్న రైల్వే శాఖకు చెందిన ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ గోదాంలో నిల్వ ఉంచిన సుమారు 4.5 లక్షల విలువ చేసే కాపర్ వైర్ ఇటీవల చోరీకి గురైనట్టు తెలిపారు. గోడౌన్ ఇన్ఛార్జి జగదీష్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 48 గంటల వ్యవధిలో చోరీ కేసును ఛేదించిన ఎస్ఐ ఆరోగ్యంతో పాటు సిబ్బందిని సీఐ అభినందించారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్స్ మోహన్, సదయ్య, సంపత్తో పాటు కానిస్టేబుల్ వేణు పాల్గొన్నారు. మళ్ళీ ఈ నైట్ పెట్రోలింగ్ చేసుకుంటే అదే ప్లేస్ మన నొక్కులవడం చాలా స్థాయి ఉంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ దుర్గా కూల్ డ్రింక్స్ ఆ పాయింట్లో ఏదైతే మనం మెయింటెనెన్స్ స్టోర్ ఉన్నదో దానికి వెళ్ళి మళ్ళీ ఒక ఆటో వచ్చేసాం. ఇంతకుముందు సీసీపీడీలో చూసిన హనుమానస్పైన ఆటో అక్కడ ఉండడం, వెంటనే మేము అతను పట్టుకొని చూసేసరికి అందులో సేమ్ కాపర్ వైర్ ఉండడం, ఈ కాపర్ వైర్ ఎక్కడ తీరా చూస్తే అది రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే మనం రిలీజ్ మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ లాగా కన్ఫ్యూజ్ చేస్తారో అతన్ని అడిగేసేసరికి అది టోటల్గా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు అంటే మామూలుగా ఇలాంటి మెటీరియల్ మేము తీసేసుకెళ్ళి 2 డేస్ కింద సేమ్ నేను నాతో పాటు ఇంకో బాలు అది నుంచి తీసి అతను ఒక ఇద్దరం కలిసి ఒక బొలరో వెహికల్ ఒక ఆటో వెహికల్లో తీసుకొని వెళ్ళేసి
తన మన కీసర దగ్గర బల్లగూడ దగ్గర ఉన్న ఒక స్క్రాప్ సంబంధించిన కనకయ్యన తనకి అమ్మడం జరిగింది. అక్కడ అమ్మేసిన కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ అమ్మారని చెప్పేసి అని చెప్పేసి 20 నైట్ పంచనామ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీ అందరం కలిసి టీమ్ నైట్ హైదరాబాద్కు నైట్ హైదరాబాద్కి వెళ్ళేసేసి ఎక్కడైతే మనం కీసర దగ్గర ఉన్న బల్లగూడ దగ్గర స్టోర్ ఉన్న కనకయ్య దగ్గరికి వెళ్ళేసి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. తన కుటుంబ సభ్యులు నిత్యం పడుతున్న కష్టాలను చూసి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఎంచుకున్నాడు. పట్టుబదలని విక్రమార్కుడిలా దృఢ సంకల్పంతో 8 ఏళ్ల పాటు శ్రమించి ఎట్టకేలకు డిఎస్సి రాసి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన యువకుడి విజయగాథపై మైత్రి ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన తాజా మాజీ ఉప సర్పంచ్ వర్మని కిష్టయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు 4 సంతానం కాగా 3 సంతానమైన వర్మని రమేష్ ఇటీవల డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించాడు. 8 ఏళ్ల పాటు భగీరథ ప్రయత్నం చేసిన వర్మని రమేష్ను ఎట్టకేలకు అదృష్టం వరించింది. అయితే ఈ విజయాన్ని తన తండ్రి చూసి ఉంటే బాగుండేదని రమేష్ అభిప్రాయపడ్డాడు. డిఎస్సి 2024 స్కూల్ అసిస్టెంట్ సోషల్గా నేను నాగులపల్లి విలేజ్లో సెలెక్ట్ అయ్యాను. మేము ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను గత 8 సంవత్సరాల నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. చాలా ఎగ్జామ్స్ అన్ని దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వకుండా ఉండే, అయినా కానీ నేను పట్టు వదలకుండా అలానే చదువుకోవడం వల్ల ఈరోజు నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా నేను సెలెక్ట్ అయ్యాను. మా అమ్మ నాన్న నన్ను మస్తు కష్టపడి చదివించారు. 8 సంవత్సరాల నుంచి అంటే పూర్తిగా రీసెంట్గా మా నాన్న చనిపోయిండు. నా ఈ విజయాన్ని మా నాన్న చూస్తే బాగుండు. నేను ఈ 10 సంవత్సరాల నుంచి చదువుతా ఉంటే నా సపోర్ట్, నా చదువుకు పూర్తిగా మా తమ్ముడు నా వెన్నంటుండి. మా ఫ్యామిలీ మొత్తం ఉంది, కుటుంబం మొత్తం ఉంది, ఇంకా నాకు పూర్తిగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది మా తమ్ముడు. నన్ను అన్ని విధాలుగా చూసుకుంటూ నాకు ఈ విజయాన్ని చేకూర్చిండే ఆ విజయానికి కారణం మా తమ్ముడితో పాటు నాకు కొంత మిత్ర బృందం ఉంది. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరి సహకారంతో నేను ఈరోజు జాబును కొట్టిన సంతోషంగా ఉంది. నేను అనుకున్న డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. మా కుటుంబ సభ్యులు కూడా నా విజయం పట్ల సై నాకు జాబ్ రావడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎలిగేడు మండలి నుంచి వెళ్ళి నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా సెలెక్ట్ అయినా. స్కూల్ అసిస్టెంట్ సోషల్లో నా ర్యాంకు 25. అయితే తన అన్న రమేష్ చదువుకు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని తలచిన సోదరుడు వర్మని రాకేష్ కరీంనగర్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ రమేష్ను ప్రోత్సహించాడు. కుటుంబ సభ్యులు సైతం తమ వంతు ప్రోత్సాహం అందించారు. వారు తన కోసం పడుతున్న కష్టాలను చూసిన రమేష్ మొక్కవోని దీక్షతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇదే క్రమంలో ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ వేయడంతో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి ఫలితాలలో మా ఊరికి చెందినటువంటి వర్మని రమేష్ స్కూల్ అసిస్టెంట్ జాబు సాధించడం జరిగింది. రమేష్ చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదువుకున్నాడు. వారిది పేదరికమైన కుటుంబం, అయినా కష్టపడి చదువుకొని మా ఊరికి పేరు తీసుకొచ్చాడు. వారిది భారీ కష్టపడి బాగా చదువుకొని మా ఊరికి పేరు తెచ్చాడు. కావున ఈ విధంగా రమేష్ను ఆదర్శంగా తీసుకొని మా నర్సాపూర్ యువత చదువుకొని మన ఊరికి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరుచున్నాను. రమేష్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ సాధించడం వలన మాకు గర్వకారణంగా ఉన్నది. మా ఊరికి ఈ మధ్యకాలంలో ఎటువంటి జాబ్స్ కూడా మా నర్సాపూర్కు రాలేదు. ఈ నర్సాపూర్కు అయితే ఇక ముందు కూడా తన ప్రయత్నం కొనసాగుతుందని, రానున్న రోజుల్లో మరింత కష్టపడి చదివి మరిన్ని విజయాలు సాధిస్తానని రమేష్ చెప్తున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో సందడి నెలకొంది. దీపావళి పండగ సందర్భంగా ప్రజలు కేదారేశ్వర స్వామి వ్రతం నోచుకుంటారు. ఏటా ఒకే రోజున దీపావళితో పాటు వ్రతం రెండు జరుపుకునేవారు. ఈసారి ముందు రోజున దీపావళి కాగా మరుసటి రోజున ప్రజలు కేదారేశ్వర స్వామి వ్రతాలు చేసుకున్నారు. పండ్లు పూలు నోముదండలతో పాటు పూజ సామాగ్రి కోసం తరలివచ్చిన వారితో మార్కెట్ ప్రాంతం కోలాహలంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ బెలినో కార్ అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఆ దాటికి కరెంటు పోలు విరిగి అదే కారుపై పడింది. ఆ సమయంలో విద్యుత్ ట్రిప్ అయ్యి సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జై కాగా అతివేగమే ఇందుకు కారణమని స్థానికులు తెలిపారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. We'll be right back.
జగిత్యాల జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక టవర్ సర్కిల్లోని అమాజీ డ్రెస్సెస్ దుకాణం నిర్వాహకులు రోజులాగే షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 40 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలిపారు. పక్క షాపు వారు బాణాసంచా కాల్చడంతో షటర్ కింద నుంచి అగ్గిరవ్వలు పడి ప్రమాదం జరిగి ఉంటుందని యజమాని ఆరోపించారు. కాగా ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేను బొంగ కూడా పటాకులు కాలకులు అని చెప్పిన ఈ పటాకులు ఒక్కటి చిన్నది లోపలికి పరుపులు ముంగడు దాకులు ఇక్కడ ఇక్కడ దాకా పరుపులు ఉన్నాయి. ఈ పటాకులు కోల్సిన లోపల నాకు ఇప్పుడు ఆలయ కారణం ఇప్పుడు ఇది మొత్తం పటాకులు కాల్సిన కారణం దీనికి 30 లక్షల పైన ఉంటుంది. ఎక్కడైతే 30 లక్షల పైన ఉంటుంది 30-40 లక్షల ఆలయ ఉంటుంది. ఇలా రెండు షాపులు మీనా ఇది మాది అది మాది అక్కడ దాకా ఆ గోధుమలు అది చిన్నది గోధుమ అది పైన కూడా స్టాక్ ఉంది ఇంకా పైన కూడా స్టాక్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేకొండ బొమ్మనపల్లి గ్రామాల్లోని లబ్ధిదారులకు ఆయా గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేకొండ గ్రామ శాఖ అధ్యక్షుడు గాజుపాక సునీల్, బోయిని నరేష్, పరపాటి జయపాల్ రెడ్డి, వర్ణ కొండారెడ్డి, లావణ్య, వెంకటయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. హాస్పిటళ్లలో ఇబ్బంది పడి అప్పుల పాలైన వారికి త్వరితగతిన వారందరికీ తొందరగానే ఎన్ని బాధలు ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా తొందరగా స్పందించి వారికి లబ్ధిదారుల అందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి కింద వారికి చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా మంత్రివర్యులు శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఎంత బెండింగ్ ఉన్నా కూడా ఈ నియోజకవర్గం హుస్నాబాద్ నియోజకవర్గం. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం రామన్న గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారిని సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భీమరాజ్ కనకరాజు, దేవస్వామి, మహేందర్ రెడ్డి, తిప్పని నర్సయ్యతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఆపదున్నా నేనున్నా అంటూ నిరంతరం 108 లాగా నిరంతరము ఆపద ఉన్న కాడ తనుంటూ అందరికీ పుచ్చేస్తున్నాడు. వారి కృప మా ఊరిపై ఉండి వారి ఆశీర్వాదంతో మా రామన్నపేట గ్రామం మున్ముందు కూడా వారి ఆధ్వర్యంలో మున్ముందు డెవలప్ కావాలని కోరుకుంటూ వీడికి వచ్చిన మా గ్రామస్తులందరికీ, మా ఎస్ఐ ఎంపీటీసీ గారికి మరియు గ్రామ శాఖ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ రాజకీయ నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చెక్కులకు సహాయనిధికి మంజూరు చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే ఆదర్శన్న గారికి మరియు మండల ప్రెసిడెంట్ రామచంద్ర గారికి. మూడున పెద్దపల్లిలో 300 కాపుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కన్వీనర్ మహేందర్, కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని బంధంపల్లి స్వరూప గార్డెన్స్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరవుతున్నట్లు తెలిపారు. 300 కాపులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనం పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షులు అనుమాల మహేష్, యూత్ రామగిరి మండల అధ్యక్షులు చీటి సందీప్, సికింద్రాబాద్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బాలకృష్ణ పాల్గొన్నారు. నవంబర్ 3 తారీఖు మన స్వరూప గార్డెన్లో, బందపల్లి స్వరూప గార్డెన్లో 300 కాపు ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీనికి పెద్దపల్లి జిల్లాలోని ప్రతి 300 కాపుల బంధువులు తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం కోసం ప్రతి విలేజ్, ప్రతి మండలం కూడా తిరగడం జరిగింది. ప్రతి 300 కాపు కూడా మనం ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్క కుల బాంధవులు తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల నా 300 కాపు జాతి సమాజం ఈరోజు వెనుకబడిపోతుంది. కాబట్టి నా పెద్దపల్లి జిల్లాలో 300 కుల బాంధవులందరినీ ఒక వేదిక పిలుచుకొచ్చి ఐక్యత కోసం అని చెప్పి 300 కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నవంబర్ 3వ తేదీ బంధంపల్లె సరూప గార్డెన్లో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి
మున్నూరు కాపు ప్రజా ప్రముఖుల కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ వదిరాజ రవిచంద్రన్న గారిని, అలాగే ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆల్సిన్ అన్న గారిని, అలాగే మన ఎంపీ ధరపూర్ అరవింద్ గారిని, ఎమ్మెల్యేలు దాని నాయందర్ గారిని, గౌ కమాకర్ గారిని, ఎమ్మెల్సీ శ్రీమ మల్లన్న గారిని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. లక్ష్మీపూజ అనంతరం కార్యకర్తలతో కలిసి క్రాకర్స్ కాల్చిన మంత్రి పొన్నం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేసేలా ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. తెలంగాణ వ్యాప్తంగా పరిశ్రమల వారికి కావచ్చు, అన్ని రకాల ఉత్పత్తిదారులకు కావచ్చు, వ్యాపార వర్గాలందరి కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండి రాష్ట్ర ఆర్థిక సంక్షోభం నుంచి సంపూర్ణంగా అన్ని రకాల పథకాలను అమలు చేసే విధంగా ఆ మహాలక్ష్మి ఆశీర్వచనం ఉండాలని, మహాలక్ష్మి పథకాన్ని అన్ని రకాలుగా నెరవేర్చుకోవడానికి ఆర్థిక వెసులుబాటు కలిగే విధంగా ఈ దీపావళి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దీపావళి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ పూజిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా ఈ రాష్ట్ర పరిపాలన ప్రజాపాలన కింద అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ధనలక్ష్మి కటాక్షం అవసరం. ఆ ధనలక్ష్మి కటాక్షానికి శ్రమ పడుతున్న పరిశ్రమల వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని రకాల వ్యాపారస్తులకు ఆ మహాలక్ష్మి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. రాధికా.